బిపర్జాయ్ తుఫాను ఇవాళ తీరాన్ని దాటే వేళ గుజరాత్ లో భారీ వర్షాలతో పాటు అతి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను బుధవారం గుజరాత్ లోని కచ్ దక్షిణ పాకిస్తాన్ వైపు దిశను మార్చుకుంటుందని, జకో వద్ద తీరాన్ని దాటబోతుందని వెల్లడించింది. తుఫాను గమనం మందగించిందని, దాదాపుగా ఆగిపోయిందని, దీనిని బట్టి అది దిశను మార్చుకుంటుందని వివరించింది. సౌరాష్ట్ర కచ్లను తాకడంతో పాటు మాండవి కరాచీల మధ్య జకో సమీపంలో తీరాన్ని దాటబోతుందని వెల్లడించింది. ప్రస్తుతం తుఫాను కచ్కు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీరాన్ని దాటే సమయంలో 145 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో గుజరాత్తో పాటు మరో 8 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలతో పాటు దమన్ దీవ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. రైటిక బిపర్జాయ్ తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాగేందర్ నడిగి. నాగేందర్, గుడ్ మార్నింగ్ గాయత్రి. బిపర్జాయ్ తుఫాన్ అయితే గురువారం తీరాన్ని దాటవేలైతే గుజరాత్ లో భారీ వర్షాలతో పాటు అతి బలమైన గాలులు వీస్తాయితే ఏంటి భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అయితే అరబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను నిన్న గుజరాత్ లోని కచ్ అలాగే దక్షిణ పాకిస్తాన్ వైపు దిశను మార్చుకుంటుందని, అదే జకో వద్ద తీరాన్ని అయితే దాటనుందని ఇప్పటికే వెల్లడించింది. అయితే తుఫాను గమనం అయితే మందగించిందని అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. దాదాపుగా అయితే ఆగిపోయిందని చెప్తున్నారు. దీన్ని బట్టి అది దిశను మార్చుకుంటుందని కూడా అర్థమవుతున్నట్టుగా వివరించింది. అయితే ఇదే ఈ తుఫాను ఎఫెక్ట్ సౌరాష్ట్ర కట్టడంతో తాగడంతో పాటు అది మండలి కరాచీల మధ్య కూడా అదే జగవతం కూడా తీరాన్ని దాటం అయితే పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం అయితే కచ్ కు 290 కిలోమీటర్ దూరం అయితే ఈ తుఫాన్ అయితే ఉంది. అయితే తుఫాన్ స్వల్పంగా బలహీనపడినా కూడా గుజరాత్ కి అయితే 30 అయితే పొంచి ఉందని అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. ఇదే విషయాన్ని అయితే ఎంజీ డైరెక్టర్ అదే మృత్యుంజయ్ మహాపాత్ర అయితే నిన్న మీడియాకు అయితే ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే మనకు. అయితే తుఫాన్ స్వల్పంగా బలహీనపడింది. అయితే గురువారం అంటే ఇవాళ మార్నింగ్ వరకు అయితే తీరాన్ని దాటే సమయంలో అయితే ఒక 145 కిలోమీటర్ల వరకు అయితే వేగంతో గాలి అయితే ఇప్పటికే వీస్తున్నట్టు అయితే ఒక అంచనాకు వచ్చింది. అయితే సౌరాష్ట్ర కచ్చలో కిరణాలు 2-3 మీటర్ వరకు వస్తాను. థ్యాంక్ యూ. ఇక నాగరత్న గారు జాయిన్ చేసుకుందాం, వాతావరణ శాఖ అధికారిని. నాగరత్న గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అసలు బిపర్జాయ్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండే అవకాశం ఉంది? తెలుగు రాష్ట్రం పైన బిపర్జాయ్ తుఫాను ఏమి లేదండి, పెద్దగా ఏమి లేదు, అసలు దాని ప్రభావం ఉండదు. అంటే మనం ఏపీ తీరం చూస్తే చాలా ఎక్కువ ప్రాంతం, సో దానికి కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేదంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఏపీ తీరానికి కూడా ప్రభావం ఏం లేదండి, బిపర్జాయ్ తుఫాన్ వల్ల వర్షం ఏమి ఉండదు. యా రైట్. ఇంకా గుజరాత్ విషయానికి వస్తే ఎలా ఉండే అవకాశం ఉంది? పెను ముప్పు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు, మీరేమంటారు? గుజరాత్ తీరం దగ్గర సౌరాష్ట్ర కచ్ దగ్గర ఈ రోజు రాత్రికి 8:30 ప్రాంతానికి క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతానికి హెచ్చరికలు ఇవ్వటం జరిగింది. రెడ్ వార్నింగ్, ఆరెంజ్ వార్నింగ్, ఎల్లో వార్నింగ్. అంటే తీరం దాటే సమయంలో ఎలా ఉండే అవకాశం ఉంది నాగరత్న గారు? గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుందండి, 120-130 వరకు ఉంటుంది. డిస్ట్రక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో సైక్లోన్ గా ఉంటుంది కాబట్టి డిస్ట్రక్షన్ ఉంటుంది. అంటే తుఫాను గమనం ఆగిపోయింది, దిశ మార్చుకునే అవకాశం ఉంది అంటూ కూడా వింటున్నాం. దిశ మార్చుకుంటే ఏ రాష్ట్రం పైన వెళ్లే అవకాశం ఉంది, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? అది దిశ మార్చుకుంటే పాకిస్తాన్ ఆ వైపు వెళ్తుందండి. ఓకే, మనకి ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటున్నారా? ఉంటుందండి, రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. రెయిన్ ఎఫెక్ట్ అయితే గుజరాత్ ఆ ప్రాంతానికి ఉంటుంది, సౌరాష్ట్ర కచ్ ఆ ప్రాంతానికి ఉంటుంది. అంటే అసలు ఏ ఏ దిశలలో ఎంత వేగంతో వీచే అవకాశం ఉంది నాగరత్న గారు? గాలులు మాత్రము కొంచెం హై స్పీడ్ వింగ్స్ వీస్తాయండి. ఆల్మోస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలోని గాలులు ఒక 120-130 వరకు వీచే అవకాశాలు ఉంటాయి. గుజరాత్ తీరం దగ్గర, ద్వారకా ప్రాంతం దగ్గర క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇంకా గుజరాత్ పక్క రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వీటికి ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఉంటుందండి, క్రాస్ అయిపోయినాక ఇంటెన్సిటీ తగ్గినప్పటికీ ఆ ప్రాంతంలో మాత్రం వర్షం కురుస్తుంది.
అంటే ఎక్కువగా ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే పోర్బందర్, రాజ్కోట్ ఇలాంటి జిల్లాలు పేర్కొన్నారు, ఎక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ ప్రజలు ఎలాంటి జాగ్రత్త? తక్కువగా నాకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే నేను ఆ ఏరియా చూడట్లేదు. బట్ స్టిల్ చూస్తే సౌత్ సెక్ట్ ఆఫ్ జకాపోర్ట్ గుజరాత్ లో, అట్లాగే దేవభూమి, ద్వారకా ప్రాంతం, నలియా, పోర్బందర్, కొంతమేరకు కరాచీ ప్రాంతము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. నాగరత్న గారు, అంటే మనం చాలా చూస్తున్నాం నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలు సమర్థవంతంగా ఎదుర్కొంటే మరికొన్ని మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. గుజరాత్ కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎదుర్కొనే శక్తి? ఎదుర్కొనే శక్తి ఆల్రెడీ వాళ్ళందరికీ అప్రమత్తత 10 రోజుల క్రిందటి నుంచే తెలియజేయడం జరిగిందండి. ఆల్రెడీ అలర్ట్స్ ఇవ్వటం జరిగింది ఆ ప్రాంతం అంతటా కూడా. ఇంకా ముంబైకి ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా నాగరత్న గారు? ముంబైకి క్లౌడీ కండిషన్స్, లైట్ రెయిన్ఫాల్, మోడరేట్ రెయిన్ఫాల్స్ ఉంటాయి. ఇప్పటికే అంటే 8 రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేశారు, వాటికి గుజరాత్ తో పోలిస్తే ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఎఫెక్ట్ ఉందంటున్నారు. ఉండొచ్చు, సైక్లోన్ కాబట్టి ఆ ప్రాంతాల చుట్టుపక్కల రాష్ట్రాలందరికీ హెచ్చరిక జరుగుతుంది. సో ఎక్కువగా సౌరాష్ట్ర, కచ్, నలియా, పోర్బందర్, కరాచీ, సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. జకావో పోర్ట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ నాగరత్న గారు. నాగేందర్. గాయత్రి, అదే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు అయితే కాస్త బలపడిందని అనుకుంటున్నాను, కానీ ఈ క్షణమైన అయితే 30 సంభవించవచ్చని అయితే ఒక అంచనా అయితే వచ్చింది. ఇప్పటికే సహాయక బృందాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే రోడ్డు భవనాలు శాఖకు చెందిన రాష్ట్రానికి చెందిన రోడ్డు భవనాలు శాఖకు చెందిన ఒక 115 బృందాలు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 400 బృందాలను ఇప్పటికే రంగంలో దింపింది. అయితే ఇదే విషయాన్ని స్వయంగా అక్కడ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో సమీక్ష నిర్వహించారు. ఈ తాజా పరిస్థితి అయితే వివరించారు. అయితే ఏ క్షణమైనా సరే ఏదైనా ప్రమాదం సంభవించినట్టు ఒక అంచనాకు వచ్చింది. అయితే ఏ విపత్తు జరిగినా కూడా, ఎలాంటి విపత్తు సంభవించినా కూడా దాన్ని ఇమీడియట్ గా ఇలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే వాళ్ళకి సమస్యను క్లియర్ చేయడానికి అయితే ఒక బృందాన్ని అయితే రెడీ చేసింది. అయితే అరేబియా సముద్రంలో ఇది చిన్నగా మొదలైన తుఫాను నెమ్మదిగా ఉత్తర దిశ అయితే శక్తిని పెంచుకుంటూ అయితే మొన్న 3 రోజులకి 11వ తేదీనైతే తీవ్రంగా మారిందైతే ప్రస్తుతానికి అయితే సాయంత్రం వరకు గడిస్తే గానీ ఒక అసలు ప్రమాదం గుజరాత్ రాష్ట్రానికి ఉందా, ఇంకా అంటే ఇంతవరకు ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది అని గురించి తెలిసే అవకాశం కనిపిస్తుంది. నాగేందర్, అంటే తీరం దాటేటప్పుడు ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? గుజరాత్ కి అధికారులు, ఐఎండీ అధికారులు ఎలాంటి సూచనలు చేశారు? తీరం దాటేటప్పుడు గంటకు 150 కిలోమీటర్ వేగంతో గాలి వీస్తామని కథనకు వచ్చింది. అంటే 150 కిలోమీటర్ వేగం అంటే అది చాలా ప్రమాదకరమైనది అని కూడా ఇప్పటికే ఐఎండీ అయితే పేర్కొంది. అయితే ఎలాంటి ఆ ప్రమాదం జరిగినప్పుడు లేదా ఇంకా జరగబోయేటప్పుడు అట్లాంటి ఏమైనా సంభవిస్తే మాత్రం దాన్ని ఎదుర్కోవడానికి, అంటే ఆ విపత్తును ఎదుర్కోవడానికి అయితే దానికి సంబంధించి సహాయక చర్యలు నిర్వహించడానికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇటు రాష్ట్ర బృందాలు కూడా నిర్వహించింది. అంటే ఎలాంటి విపత్తులు సంభవించినా కూడా ప్రమాదం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం కానీ అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పష్టంగా ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయ చెప్పితే రెడీ చేసింది. అయితే దాదాపు 150 కిలోమీటర్ల గాలులు వీస్తాయంటే ఒక అంచనా అయితే వచ్చింది. థ్యాంక్ యూ నాగేందర్.